దిస్ ఇస్ స్పాన్సర్డ్ బై ఆలియన్స్ కాలేజ్. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు ఆలియన్స్ తోనే సాధ్యం. ఆలియన్స్ సతీష్ తోడుండగా ఉపాధికి బెంగేందుకు హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల ద్వారా అంతర్జాతీయ ఉపాధి మార్గాలు సొంతం చేసుకోండి. ఆలియన్స్ కాలేజ్, మద్దిలపాలెం, విశాఖపట్నం. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. విజయనగరం జిల్లాలో ప్రభుత్వం ధర్మాల్ విద్యుత్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు తిరిగి స్వాధీనం చేయాలని డిమాండ్ ఊపందుకుంటోంది. కోమరాడ మండలం కోటి పంపు వద్ద ప్రతిపాదించిన ధర్మాల్ విద్యుత్ ప్రాజెక్టు కోసం బలవంతంగా భూములు లాక్కున్నారని, అయినా ఇప్పటి వరకు ప్రాజెక్టు అడ్రస్సే లేకుండా పోయిందని, ఇక తమ భూములను తమకే అప్పగించాలని ఆ ప్రాంత రైతాంగం డిమాండ్ చేస్తుంది. ఇదే డిమాండ్తో కోమరాడ మండలం నుంచి పార్వతీపురం ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ పాదయాత్ర చేశారు. తమ భూములను అప్పగించేంత వరకు పోరాటాలు సాగిస్తామని ఉద్యమకారులు హెచ్చరించారు. భూసేకరణ చట్టం, ఈ చట్టం ప్రకారంగా ఏ అవసరానికైతే భూమిని సేకరించారో ఆ భూమిని 5 ఏళ్ళ లోపుగానే అవసరానికి ఉపయోగించకపోతే తిరిగి అది రైతులకు ఇచ్చేయాలని ఉంది. లేదు అప్పటికి కూడా ప్రభుత్వానికి అవసరం అనుకుంటే మరలా 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చి మరలా సేకరించాలి డబ్బిచ్చి. లేని పక్షంలో రైతాంగానికి భూమి ఇచ్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చట్టంలో చెప్పింది పలుకుతుంది ఎకరా. అంతేకాదు, వనకాబడి రిజర్వాయర్ పూర్తయితే అది 10 లక్షలు 15 లక్షల వరకు కూడా ఎకరా వెళ్తుంది. అంతేకాకుండా వనకాబడి రిజర్వాయర్ అవ్వకుండా కూడా కుట్ర చేశారు ప్లాంట్ కోసమని. 35 లక్షలు ఐటీడీఏ నుంచి ఎస్టీఎస్సీ సప్లై నిధులుగా అది విడుదలైంది. అయితే 8 లక్షలు ఆల్రెడీ ఖర్చు పెట్టేశారు. ఖర్చు పెట్టిన తర్వాత ఒక ఎమ్మెల్యే భార్యకి, ఇంకొక ఎంపీ కూతురికి భాగస్వామ్యం ఉంది ప్లాంట్లో అని చెప్పి అర్ధాంతరంగా దాన్ని పునాదిలేశారు.